సాయన్నతో తమకున్న సన్నిహిత్యంపై మంత్రులు ప్రతిపక్ష నేతలు సభలో వెల్లడించారు. రాజకీయాలలో సాయన్న తనకు ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బలపరుస్తూ ఏది ఏమైనా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన 1951లో జన్మించాడు, బీఎస్సీ బీఏఎల్ఎల్బి కూడా పూర్తి చేసిండు, సిండికేట్ బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిండు, 83లో రాజకీయ ప్రవేశం చేసిండు, ఒక మంచి ప్రేమ మనిషి. దానికి తోడు నేను నివసించేది కూడా కంటోన్మెంట్లోనే. మాకాయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండే, ఆయన 5 సార్లు కూడా అసలు రాజకీయం అంటే ఆయన నేను ఆదర్శంగా కూడా తీసుకున్నా. ఎందుకంటే ఒక పని తక్కువ చేసినా ఎవరితోని కూడా కాంట్రవర్సీ ఉండకు, ఎవరితోని కూడా పంచాయతీ పెట్టుకోకపో, ప్రతి ఒక్క కులమత భేదాలు కూడా లేకుండా ఆయన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా వస్తుండే, అందరినీ కూడా ప్రేమగా పలకరిస్తుండే. అంత అంత ఆదరణ ఉన్నది కాబట్టి 5 సార్లు కంటిన్యూగా గెలిచిండు ఆయన. కాబట్టి మనం కూడా ఆయన చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పిల్లలకు కూడా తప్పకుండా సీఎం సార్ న్యాయం చేస్తా అని చెప్పిండు, తప్పకుండా ఆయన లేని లోటు అయితే మనం తీర్చలేము, వాళ్ళ పిల్లలకు మనం న్యాయం చేయాలని కోరుతున్నా, బలపరుస్తున్నది.